శివరాత్రి పండుగ పూట పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజలు ఆతిర్లా జరిగితే ఇక సిద్దిపేటలోనేమో సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితలు డిగ్రీ కాలేజ్ మైదానంలో శారదాం దర్శిని ఆలయాల తీర్ల అచ్చం అసొంటి నమూనా మండపాలనే తయారు చేసిర్రు. ఇక అచ్చం గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాల తీర్ల ముద్దుగా సింగారిచ్చిర్రు. ఇక వీలైతే ఒక పని మీరు కూడా పోయి చూసినారు, చాలా మంచిగా తయారు చేసిర్రు. Thank you.
రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఊరు వాడ అన్న తేడా లేకుండా మహాశివరాత్రి సంబరాలు జోరుగా జరిగినాయి. ఇలా ఈ అయ్యల మబ్బుల సందే భక్తులు ఆలయాలకు వచ్చుడు చురువు చేసిర్రు. ఎటు చూసినా మొత్తం శివనామ స్మరణతోటి జనాలు భక్తిభావంలో మునిగితే లేరు. అరహర మహాదేవ శంభో శంకర అనుకుంటా, ఓం నమ శివాయ అనుకుంటా ఆ శివయ్యను మది నిండా తలుచుకున్నారు. ఇక కోరుకున్న వాళ్ళకి కొడుకులనిచ్చే ఆది జంగముడు ఆయే, ఏలుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎంబడుంటే దేవుణ్ణి ఆ పరమాత్ముణ్ణి మనసారా కోరుకున్నారు. సిరిశైలము, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, యములాడ, కీసర గుళ్ళలకు మస్తు మంది భక్తులే వచ్చారు. ఈ ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి తకిలీవులు కాకుండా అటు ఆలయ అధికారులు ఇటు సర్కార్ వాళ్ళు అన్ని సలవతులు చేశారు. పండుగ పూట ఈ మహబూబ్ నగర్ పట్టణంలో చాలా దారుణమే జరిగింది. కానులా భగీరథ కాలంలో ఉండే నరహరి అనే సర్కారు పడి సార్ను ఉచ్చదార్థంగా చంపేసిర్రు. ఈ ఘటనతో ఇక చుట్టుమెట్టున్న జనాలు అయితే మస్తు బాధపడుతున్నారు కదా. బుధవారం నాడు రాత్రి శ్రీహరి సారు బండి మీద పోతుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారుతోని టక్కర పెట్టిర్రట. ఇక అట్లా కూడా చచ్చిపోకపోయేటళ్లకు కత్తితోని ఉచ్చదార్థంగా గొంతు కోసి చంపిర్రు. మరి ఎవరి పని అయి ఉండొచ్చునని పోలీసు వాళ్ళు ఎంకలాడుతున్నారు. అయితే ఈ నరహరి సారు ఆయన సోపత ఆయనకు 80 లక్షల రూపాయలు అప్పించిండట అని ఆయన ఇంటి వాళ్ళు అంటున్న ముచ్చట. అయితే మరి పైసల ముచ్చట చేయంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చునని పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు. ఇక కేసు రాసుకున్న పోలీసు వాళ్ళని నిందితులను ఎంకలాడేందుకు గాలింపు చర్యలు ఎత్తున్నారు. ఇక నరహరి సార్ వాళ్ళ ఇంటి ఆమె కూడా సర్కారు పడి మేయడమేనట. ఇక వాళ్ళ ఇంటి వాళ్ళని మాట్లాడించేటందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఇద్దరు కలిసిపోయారు.